వర్షాలతో మర్పల్లి బండారం కోట్పల్లి మండలం పరిధిలోని వాగులు వంకలు కొర్లిపోయాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బండారం నూర్లాపూర్ ఎన్ఆర్ఎం వాగులతో పాటు మర్పల్లి తిమ్మాపూర్ గ్రామ వాగులు పొంగి కొట్లాయి. బంటారం మండలం యాచారం వాగు సైతం ఉధృతంగా ప్రవహించగా యాచారం గ్రామంలోని వరద నీరు వచ్చి రోడ్లు జలమలమయ్యాయి. ఈ వరద నీరు పెద్ద ఎత్తున కోట్పల్లి ప్రాజెక్టుకు వచ్చి చేరగా కోట్పల్లి అందుకంటే వారి ఉధృతంగా ప్రవహించింది. పోలీసులు దారి మోసం దారిని మళ్లించారు. ఏం పోయ ఆ నీళ్ళు, ఈ నీళ్ళు ఏం చేయాలి ఇవి మంది? చైర్మన్ సార్ నేను విని ఉంటున్నా. లేదు లేదు హైదరాబాద్లో అని ఉంటున్నా ఇప్పుడు ఈరోజు. చైర్మన్ సార్ నేను విని ఉంటున్నా. లేదు లేదు హైదరాబాద్లో అని ఉంటున్నా ఇప్పుడు ఈరోజు. పడవేయాలి చిన్నది సార్ టైం ఉండదు.
చైర్మన్ సార్ నేను వినుంటున్నా లేదు లేదు హైదరాబాద్లో అని ఉంటున్నా ఇప్పుడు ఈరోజు చాపలు ఇవన్నీ ఏం పోయ్ ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఏం చేయాలి ఇవి మంది ఈరోజు ఒక 1 అవర్ పడ్డది ఎప్పుడు వాళ్ళు ఇప్పటి వరకు వర్షం మొత్తం పంటలన్నీ నష్టమైపోయినాయి. మా గ్రామంలో ఇప్పటి వరకు ఇంత భారీ వర్షం ఎప్పుడు పడలేదు. ప్రతి ఒక్కరి చేలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఉన్న వాగుకుంటున్న చేలన్నీ బాగుపడి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. దీన్ని మా ప్రభుత్వం దగ్గర గిస్తపోయి ప్రభుత్వం ఆదుకోవాలని మా ఉన్న రైతులందరూ ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం.